రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్ళనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల ఎండి కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న టీడీపీ పార్టీకి ఇప్పుడు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నారు. గ్రామస్థాయి నుండి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా వాడవాడల నేడు టీడీపీ జెండా రెపరెపలాడింది. టీడీపీ ఆవిర్భవించి ఇప్పటికీ 41 సంవత్సరాలు. ఈ 41 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉండగా 19 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు జేజేలు కొడుతూ తెలుగు తమ్ముళ్లు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలకు రాజకీయ ఓనమాలతో పాటు చట్టసభల్లో నిలిపిన ఘనత టీడీపీ పార్టీదే. ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంతో మంది రాజకీయ నాయకులు టీడీపీ పార్టీ నుండి ఎదిగిన వారే. పార్టీ నుండి నేతలు వివిధ పార్టీలకు మారారు, కానీ టీడీపీ కేడర్ మాత్రం గ్రామస్థాయి నుండి చాలా పటిష్టంగా ఉంది. టీడీపీ పార్టీ జెండాలను తమ భుజాలపై మోస్తూనే ఉన్నారు. అందుకే నాయకులు అందుబాటులో ఉన్నా లేకున్నా పార్టీ ఏదైనా సరే కార్యక్రమం తలపెడితే దానిని విజయవంతం చేయడంలో టీడీపీ కార్యకర్తలు ముందు వరుసలో ఉంటారు. అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా టీడీపీ పార్టీ ఎప్పుడూ బలంగానే కనిపిస్తుంది. జిల్లా నాయకులు దామచర్ల జనార్దన్, బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల సత్య, ఇంటూరు నాగేశ్వరరావు, ఇంటూరు రాజేష్, బిఎన్ విజయకుమార్ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాల్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పాటి మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పాటి మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేషన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు రా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారు రా కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేషన్న రంగానికి సిద్ధమయ్యేనా గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటి తరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు దూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు
అడుగులే పిడుగులవ్వాలి, బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి. అగో చంద్రన్న పోరాటంలో ఎగసి పడే నిప్పు కనికలోల మారాలి. లోకేశన్న పోరాటంలో ఎగసి పడే నిప్పు కనికలోల మారాలి. అగో గల్లుగల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 41వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జెండా ఎగరవేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో 33వ డివిజన్లో ఉన్నటువంటి జెండాలన్నీ కూడా ఈరోజు ఎగరవేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఈరోజు ప్రభుత్వం ఎలా ఉంది, ఈరోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ధరలు ఏ విధంగా పెరిగినాయి, అదేవిధంగా అవినీతి రాజ్యం ఎలా చేస్తుందనేది ప్రజలందరూ చూస్తున్నారు. అందువలన ఈరోజు తెలుగుదేశం యొక్క నాయకత్వం చాలా అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు గారి యొక్క నాయకత్వం చాలా అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు తెలుగుదేశం ఆవిర్భావ అట్లాగే మురళీ గారు, అట్లాగే కృష్ణమోహన్ గారు, మాస్టర్ గారు, సీను గారు, అట్లా అందరూ టీం అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు 33వ డివిజన్లో అన్ని జెండాలను ఎగరేసి ఇక్కడ అల్పాహార ఇందు కూడా ఏర్పాటు చేసి ఇంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని మనం గమనిస్తే ఇవాళ ఈ రాక్షస పాలన వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ ఇది. ఇవాళకి 41 సంవత్సరాలు పూర్తయిందంటే చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు అన్న నిరుపేదలకి కూడు గుడ్డ గూడు ఉండాలని చెప్పి ఏ ఆశ అయితే పెట్టాడో ఇవాళ మన పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. ఎప్పుడు అన్నగారికి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం. అట్లాగే ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రెపరెపలాడిద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ అట్లాగే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఈ 41వ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారంటే ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే 33వ డివిజన్లో పెద్దలందరూ కలిసి ఇంత మహత్వమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇంకా ఘన అధికారంలో తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇప్పటి నుంచి ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా కార్యకర్తలంతా మరి కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోనికి తీసుకొస్తే మన రాష్ట్రం బాగుపడుతుందని తెలుగుదేశం కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలి. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 33వ డివిజన్ తరఫున మా నాయకుడైనటువంటి దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు డివిజన్లో ఉన్న ఈ జెండాలన్నీ ఎగురవేస్తూ ఈరోజు ఈ గాంధీనగర్ సెంటర్లో అల్పాహార విందు ఏర్పాటు చేశాము. మేము జనార్దన్ గారి నాయకత్వంలో పటిష్టంగా పనిచేస్తూ రేపు నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిని చేస్తూ అడుగు వేశామన్నా రౌడీలకు రాజ్యమిచ్చి తగపట్టమన్నా చల్ నువ్వు ఒక్కడే వేల సైన్యమై అన్నావో చంద్రన్న గంటి రెప్పలా మము కాచినవు మా ధైర్యం నీవన్నా మేము 6 కోట్ల మంది ఆంధ్రుడం చంద్రన్న వెంట రామధండులం తెలుగు తల్లి మీద మట్టు తెలుగు తల్లి మీద మట్టు పెట్టినావు నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో తెలుగోటి వెలుగు నీవు మా చంద్రన్న మీ విలువేంటో ఇప్పుడే మాకు
యువతరగరేసి బతికారులే, బీదల బిడ్డలు అంతా లక్షల జీతాలు తెచ్చారులే. గండలాను ఉండగా అన్నావో చంద్రన్, ఏ కౌరవుల్ని ఎక్కి తొక్కుతాం మా ధైర్యం నీవన్నో, నీ రాకతోటి మళ్ళీ రాష్ట్రమే కలకలలాడే నన్నో, ఈ తెలుగు నేల వేయి కన్నులై నీకై చూస్తుందన్నో, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో, తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గెలుపు తీర్చుకో, తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్. ఈరోజు 29 డివిజన్లో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే వరలక్ష్మి గారు, చంద్ర గారు, బుజ్జి గారు, మన మేకల నరసింహారావు గారు, ఇంకా పెద్దలందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. 41 ఆయుర్వేద దినోత్సవాన్ని 29 డివిజన్లో ఇక్కడ ఉన్న సీనియర్స్ని అందరినీ గౌరవించుకోవడం, వాళ్ళందరినీ ఘన సన్మానం చేయడం, అట్లాగే ఇక్కడ ఇంత బాగా టౌన్లో 29 డివిజన్లో ఇంత బాగా కార్యక్రమం చేసుకోవడం నగర తెలుగుదేశం పార్టీ తరఫున చాలా సంతోషంగా ఉంది. అట్లాగే అన్న దామచర్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఇవాళ 50 డివిజన్లో, అట్లాగే ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి అందరికి కూడా సీనియర్ నాయకులకి, అట్లాగే డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సన్మానం చేయడం జరిగింది. ఇంత ఘనంగా నిర్వహించినందుకు ఇక్కడ కమిటీ వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభిమానిస్తూ, వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తూ, అట్లాగే అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పేదవాళ్ళ కోసం కూడు గుడ్డ గూడు ఏ నినాదంతో అయితే పార్టీ పెట్టాడో, ఇవాళ మేమందరం కూడా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో అదే బాటలో సంపాడుతూ ఉన్నాం పార్టీ కోసం. అట్లాగే రాబోయే రోజుల్లో రేపు 24న అన్న దామచర్ల జనార్దన్ గారిని ఇక్కడి నుంచి ఎమ్మెల్యే గెలిపించుకుని మా జెండాన్ని రెపరెపలాడిస్తామని చెప్పి తెలుపుకుంటూ, అందరం కష్టపడి పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు. దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా 29వ డివిజన్లో మేము జెండా ఎగరేసి మన ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి నివాళులు అర్పించుకొని చేసుకోవడం జరిగిందండి. మేము ఈ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఈ 41వ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ సందర్భం చేసుకోవడం. అంతేకాకుండా మా 29వ డివిజన్లో మా సీనియర్ నాయకులు, మా పెద్దలని మేము చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. అది కూడా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. మేము పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళని సన్మానించుకోవడం జరగడం అంటే మాకెంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం. మా జనార్దన్ అన్న సూచనల మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము. రేపు 2024లో 29వ డివిజన్లో తెలుగుదేశం జెండా మళ్ళీ ఎగరవేస్తాము, మా జనార్దన్ అన్నని మినిస్టర్గా చేస్తాము, చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు తేజాన్ని ప్రపంచాన్ని తెలుగు వెలుగులోకి తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, వారి ఆదర్శాలను పుడికిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్తాడని ధైర్యము ఈ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ తెలుగు ప్రజల్లో కళ్ళలో ఆనందము, పెదవులపై చిరునవ్వు చూడాలన్నదే తెలుగుదేశం పార్టీ ఆశయము, ఉద్దేశము. భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల సత్తా, ఈ దేశ రాష్ట్రంలో ముఖ్య నాయకుడిగా ఎదగల సత్తా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నగరాభివృద్ధికి ముమ్మాటికి ముందుకు తీసుకెళ్ల సత్తా జనార్దన్ గారికి ఉందని చెప్పి ఈ సభాముఖంగా, ఈ జన సముఖంగా తెలియజేస్తున్నారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ తరఫున మన అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు 40 సంవత్సరాల వసంతోత్సవం జరుపుకుంటున్నాము. పోయింది, వదిలేసాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ 41వ వసంతోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని, అలాగే దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మినిస్టర్ అవుతారని మనందరం ఆశిద్దాము. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా.
కదలి అండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలువే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 35 డివిజన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం బాగా సంతోషమైన వాతావరణంలో చేసుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఈ తెలుగువాడిగా పుట్టడం, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యుడిగా కొనసాగడం ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతం అని కూడా తెలియజేసుకుంటూ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో అధికారంలోకి రావాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, ఒంగోలు శాసనసభ్యులుగా దామచర్ల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి వ్యక్తులందరికీ కూడాను, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత భాగంగా మన 35వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరణ చిత్రపటానికి రామారావు గారి పటానికి పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని ఆ రోజున రాష్ట్రంలోనే కాదు ప్రపంచ నలమూలలా చాటినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మంచి ఆశయంతో ఆ రోజున ఈ పార్టీ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనుకుంటూ కూడు గుడ్డ అన్నీ ఉండాలని చెప్పేసి ఆ రోజున స్థాపించారు. ఏ ఆశయంతో అయితే అన్న స్థాపించారో అదే ఆశయంతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నది పార్టీ. ఆ రోజున ఆడవాళ్ళు ఇళ్లల్లో ఉండేవాళ్ళు, అటువంటి ఆడవాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు, ఉద్యోగాల్లో కూడా శాతాలు ప్రదర్శించి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా ఆ మనకి ఆడవాళ్ళకి హక్కులు కలిగించిన ఘనత కూడా అన్న తారక రామారావు గారిదే. అదే బాటలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వరులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో నడుచుకుంటూ వచ్చి మా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ వచ్చారు. అదే బాటలో మన దామచర్ల జనార్దన్ గారు కూడా ఈ ఒంగోలు నియోజకవర్గంలో అందరికీ ఎండదెండగా ఉంటూ ప్రతి సమస్య తన సమస్యగా అనుకొని పోరాటం చేసుకుంటూ ప్రజల్లో కలిసిపోయారు. అటువంటి నాయకుల మధ్యన ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ముందుకెళ్తూ ఉన్నది. 2024లో కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టి, అలాగే మన నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారిని అందరూ నిలబెట్టాలని చెప్పి వసంతాలు పూర్తి చేసుకున్నాయి. సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు మా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో
జగన్ రెడ్డి పాలనని అంతమొందించడానికి యువత నిరుద్యోగ సభ్యులు అందరూ మొన్న చూశారు మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ యువత మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమనే విధానాన్ని కొనసాగించారు అందరూ కూడా కార్మిక కర్షక పరిషత్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు రానున్న రోజుల్లో ఒంగోలు దామచర్ జనార్దన్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవుతారని అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్జయంగా నాకు అండదండ పరమీశం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం నీలాకాశం నీకది శేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు తిప్పరమీసం తిప్పా 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పా 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు స్థాపించి 41 సంవత్సరాలు అయింది దాదాపు అధికారంలో కూడా మనం 20 సంవత్సరాలు ఉన్నాము అంటే దాదాపు 20 సంవత్సరాలు మనం అధికారం లేకుండా ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే కొన్ని మనమే కష్టపడలేదు కాబట్టి ఈసారి నుంచి చాలా కష్టపడి మనం పనిచేయాలి దాంతో పాటు ఈసారి 2023లో ఎన్టీ రామారావు గారు మే 28 జన్మించారు శతాబ్ది వేడుకలు ఉంటాయి ఎన్టీ రామారావు గారి శతాబ్ది వేడుకలు కూడా మనం జాగ్రత్తగా చేసుకోవాలి దాంతో పాటు ఈ సంవత్సరం మొత్తం కష్టపడాలి ఏంటంటే నేను వాలంటీర్ ఒక వాలంటీర్ వ్యవస్థ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను అండి ఈరోజు వాలంటీర్స్ అనే వాళ్ళు వైసీపీకి కార్యకర్తలా పనిచేస్తున్నారు వాళ్ళు 260,000 మంది ఉన్నారు ప్రజాధనం 2,000 కోట్లు 2,000 కోట్లు ప్రతి సంవత్సరం జరుగుతుంది వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థను మనం తీసేయాల్సిన పని లేదు కాకపోతే వాలంటీర్ని నిరుద్యోగులుగా మారుస్తున్నారు వాళ్ళు యువశక్తి అంత యువశక్తిని ఒక 5,000తో కొనేసి వాళ్ళ చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు వాళ్ళు కార్యకర్తలాగా పనిచేస్తున్నారు వైసీపీకి అట్లాగే మనం కూడా వాలంటీర్ వ్యవస్థలాగా మనం కూడా తయారయ్యి వాలంటీర్ వాళ్ళకి పోటీగానే మనం పనిచేయాలి వాలంటీర్ వ్యవస్థను ఎత్తేయాల్సిన పని లేదు వాళ్ళకి 5,000 కాదు 10,000 15,000 ఇచ్చినా పర్లేదు మనం వాలంటీర్ వ్యవస్థను మనం తీసేయట్లేదు అని చెప్పాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వాలంటీర్స్ కూడా మనకు కావాలి వాళ్ళు కూడా మనకే పనిచేస్తారు మనం 10,000 15,000 ఇస్తామని లోకేష్ గారి చేత చెప్పించాలని నా కోరిక అండి అది అంటే వాలంటీర్ వ్యవస్థ అట్లాగే ఉంటుంది కాకపోతే మనం ఎవరినో మార్చుకుంటాం మనకు అవసరమైతే అంతేగాని వాలంటీర్ వాళ్ళని ఒక 5,000 ఇచ్చి వాళ్ళు కూలి పనిలాగా చేస్తున్నారు వాళ్ళు పార్టీ కార్యకర్తలాగా అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారు అయితే ప్రజాధనంతో దాదాపు సంవత్సరానికి 2,000 కోట్లు వాళ్ళకి వాళ్ళకి మామూలుగా ఇస్తున్నారు మన వాళ్ళు వాళ్ళ జీతాలు లాగా ఇస్తున్నారు అటువంటి కార్యక్రమం ఒకటి మనం
स्वर्णोत्सव एनटी रामारा गारी पेट शताब्दोत्सव मन जैसे जरूरी मे इवे इन महाना उ राजमंड्रो अंदर कार्यकर्ता पागो को नमस्कार अंदर की मन तेलुगुदेशम पार्टी पोतुराज गंटल गल 41వ संवत्सर आविर्भाव दिनोत्सव घन वेड़को अदे रोजु मन डाक्टर गारु हरेंद्रबाबु गारी पुट्टिन रोजु रावडं मनकंक चाला विशेषंगा उंदी काबट्टि इच्चेसुकोंडि तेलुगुदेशं पार्टी कार्यकर्तलु अभिमानुलु अनुबंध संघालु अंदरिकी प्रति ओक्करिकी पेरु पैन धन्यवादालु राष्ट्रपु संक्षेम सत्यम नित्यम सफलम जनगण मंगल गायकुड़ा धनमु चरित नायकुड़ा पलुतर मुनु ममु परिपालिंचर स्वामिकुड़ा नवयुग मेधो सैनिकुड़ा समयमु तेलियनि सेवकुड़ा युव नव्यांध्रकु प्रगतिनि चूपर साधकुड़ा वैताड़िकुड़ा प्रति गड़प नीके स्वागत प्रति मनसू नुवे गेलवालंटोंदी चलुतुंदी माकु मेलु चालु राष्ट्रमंतका शांति क्रांति संतोषालु नायकुड़ा मल्ली नुवे रावाली नव्यांध्र पालकुड़ी नुवे गेलवाली नायकुड़ा मा तोड़ै नुवु उंडाली मेमंता नी वेंटे मुंदडु देयाली పరిపాలన కోరింది ఓ ప్రతివాడానికే మద్దతు పలికింది కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ
దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగదురే ఈ పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలునే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా
గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జ గట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపల మగువ మదిలో మెదిలే తలపులకు పరిపూర్ణ రూపాన్నిచ్చే ఒకే ఒక వేదిక మలబార్ నెక్లెస్ ఫెస్టివల్ మార్చ్ 11 నుండి మార్చ్ 25 వరకు మన ఒంగోల్లో జరగబోయే మలబార్ నెక్లెస్ ఫెస్టివల్ కు విచ్చేయండి. అరుదైన ఆభరణాలను మీ సొంతం చేసుకోండి. మలబార్ 10 ప్రామిస్లను అదనంగా పొందండి. మీ రాక కోసం వేచి ఉన్నది మలబార్ గోల్డెన్ డైమండ్స్ నెక్లెస్ ఫెస్టివల్, కర్నూల్ రోడ్, ఒంగోల్. ఫోన్ 8714602523.